మంచిది. మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాము. వినుట వలన విశ్వాసము కలుగును. ప్రభు చెప్పారు, చెవులు గలవాడు వినునుగాక. మనందరికి చెవులు ఉన్నాయా? రైట్. అయితే ఏ చెవులు ఉండాలా? ఏ చెవులు ఉండాలా? వినే చెవులు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక అరణ్యంలో ఒక జింక ఉంటూ ఉండేది, దానికి ఒక పిల్ల ఉండేది. ఒకరోజు చెప్తుంది, అమ్మా మరి నేను ఇక మంచి ఆహారం తీసుకొస్తాను, చక్కగా ఉండు, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అరణ్యంలో మరి భయంకరమైన జంతువులు, సింహాలు, పెద్ద పుల్లు ఉంటాయి, మరి చాలా ప్రమాదం, నీకు బయటకు రాకూడదు అని తల్లి చెప్పి వెళ్ళిపోయింది. తలకాయ చూపింది ఈ యొక్క జింక పిల్ల. సరే తల్లి అలా వెళ్ళిందో లేదో, ఈ జింక పిల్ల అరణ్యం అంతా చూస్తూ పక్షుల కోలాహలం ఇవన్నీ చూచి, చాలా బాగుంది, మా అమ్మకి జ్ఞానం లేదు, బయటకు రావద్దు అని చెప్పింది అని అలా అరణ్యం తిరుగుతూ ఉంది. అవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోపల ఒక టైగర్, ఒక పెద్ద పులి చూసింది దాన్ని. సరే వెంటనే దాని మీదకి వచ్చి దాన్ని చంపివేసింది, ఆ జింకను చంపివేసింది. చంపివేసినప్పుడు ఆ తర్వాత అది అనుకుంది, ఇది బాగా చిన్న పిల్ల, ఇది నా పంటి కింద కూడా సరిపోదని నా పిల్లలను పిలుచుకొస్తానని చెప్పి వెళ్ళింది. పెద్ద పులి దాని పిల్లలను తీసుకురాట అక్కడ వెళ్ళిన తర్వాత ఈ లోపల ఒక నక్క ఇదంతా చూస్తూ ఉంది, చాటున చూసి ఆ నక్క దగ్గరకు వచ్చి ఈ జింక పిల్ల యొక్క రెండు చెవులు తినేసింది. మొత్తం తినదా, మళ్ళీ మొత్తం తింటే ఈ పెద్ద పుజ నన్ను చంపేస్తుందని ఆ రెండు చెవులు తినేసింది. ఈ రెండు చెవులు తిన్న తర్వాత పెద్ద పుజ వచ్చింది, దాని పిల్లలను తీసుకువచ్చింది, చూసింది నక్క అక్కడే ఉంది, దీనికి రెండు చెవులు. అప్పుడు అడిగింది పెద్ద పుజ, నక్క దీనికి రెండు చెవులు ఏమైనాయి? చెవులు ఉండాలి కదా మరి, అంటే ఇది చెవులు లేకుండానే పుట్టింది అంది ఏది నక్క. సరే దీని తల్లి వెతుక్కుంటూ వస్తుంది, ఆ తల్లిని అడుగుతాను, చెవులు ఉన్నాయంటే నిన్ను కూడా చంపేస్తాను, చెవులు లేవంటే దీనిలో కొంచెం మాంసం నీకు పెడతానని పెద్ద పులి చెప్పింది. ఈ లోపల ఆ తల్లి వచ్చింది, ఆహారం తీసుకొచ్చింది, అంతా తిరిగింది. అమ్మ అమ్మ ఎక్కడున్నావు, 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 ఎక్కడ కనపడలేదు. చాలా దుఃఖంతో అడవంతా తిరుగుతూ తిరుగుతూ చివరికి ఆ ప్రాంతానికి వచ్చింది. రాగానే అక్కడ పెద్ద పులి, నక్క తన పిల్ల చనిపోయి ఉంది. అప్పుడు అంటుంది పెద్ద పులి, జింక నీ పిల్లకు చెవులు ఉన్నాయా? ఇక్కడ చెవులు కనపడలేదంటే తల్లి చెప్పింది, నా పిల్లకు చెవులు లేవు. నిజంగా చెవులే ఉంటే నా మాట విని క్షేమంగా ఉండేది, చెవులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏమైంది? దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకు చెవులు ఉన్నాయి, కానీ ఏ చెవులు ఉండాలా? వినే చెవులు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు.